Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముందునుయ్యి వెనకగొయ్యి హైకోర్టు తీర్పుతో ఎరకాటంలో పవన్. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే ప్రయత్నంలో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఎంత దూకుడుగా వెళుతున్నారంటే ఒక్కోసారి ఆయన వాస్తవ పరిస్థితులను కూడా అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం చేస్తున్నారు. ఆ తర్వాత వాస్తవాలు తెలుసుకునేసరికి పుణ్యకాలం పూర్తయిపోతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఓ పని ఇప్పుడు ఆయన చిక్కుల్లో నెట్టేసింది. దీంతో దిద్దుబాటు చర్యల విషయంలో పవన్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలతో కలిసి పోరాటాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో కొందరి ట్రాప్లో పడుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ అనుభవం తక్కువగా ఉండటం, క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తిగా అవగాహన లేకపోవడంతో భావోద్వేగాలతో తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు చేటు చేసేలా ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలోనే విశాఖ టూర్ ద్వారా పవన్ కళ్యాణ్కు మైలేజ్ వచ్చినట్లు అంతా భావించినా ఆ తర్వాత చేసిన ఇప్పటం టూర్ మాత్రం ఆయన చిక్కుల్లోకి నెట్టేసింది. దీంతో ఆయన ఇప్పుడు వివాదం నుంచి ఎలా బయటపడాలన్న దానిపై మల్లగుల్లులు పడుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో గతంలో జనసేన ఆవిర్భవ సభ జరిగింది. ఈ సభకు అవసరమైన స్థలాన్ని ఇప్పటం గ్రామస్తులు ఇచ్చారు. దీనికి ప్రతీకగా జనసేన సభలోనే ఇప్పటం అభివృద్ధికి పవన్ 50 లక్షల సాయం ప్రకటించారు. ఆ తర్వాత దాన్ని సిఆర్డీఏ ఖాతాల్లో వేయాలనే తామే అభివృద్ధి చేస్తామని అధికారులు గ్రామస్తులపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. దీనికి వారు ఒప్పుకోకపోవడంతో ఇప్పటం వంటి చిన్న గ్రామాల్లో 120 అడుగుల రోడ్లు వేస్తామంటూ ఇళ్లు కూల్చివేతలు మొదలుపెట్టారు. అధికారులు నోటీసులు ఇచ్చి ఈ తతంగం మొదలుపెట్టారు. కానీ ఇవేవీ తెలియని పవన్ నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేతల్ని చేపట్టారంటూ ఇప్పటంలో నానా హంగామా చేశారు. కూల్చివేసిన ఇళ్లకు 100,000 చొప్పున సాయం కూడా ప్రకటించారు. ఇప్పటం గ్రామస్తులకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చాకే కూల్చివేత చేపట్టారు. ఈ విషయాన్ని దాచి హైకోర్టులో నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లు కూల్చివేశారని 14 మంది గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. స్పందించిన హైకోర్టు వెంటనే కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. అయితే చివరికి అధికారులు సదరు నోటీసులు హైకోర్టులో సమర్పించారు. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లకు హైకోర్టు పిలిచి కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఒక్కొక్కరికి 100,000 చొప్పున జరిమానా విధించింది. దీంతో ఇప్పటం గ్రామస్తులతో పాటు వారిని సమర్థించిన పవన్ కళ్యాణ్ కూడా ఇరుగున పడ్డారు. ఇంతకు ముందే గతంలో ప్రకటించిన 100,000 రూపాయల సాయం అందించేందుకు ఈ నెల 27న ఇప్పటం వెళ్లాలని పవన్ నిర్ణయించారు. హైకోర్టు జరిమానా నేపథ్యంలో ఇప్పటం గ్రామస్తులతో పాటు పవన్ కు భారీ షాక్ తగిలినట్లయింది. అయితే కూల్చివేసిన ఇళ్లకు సాయంగా 100,000 రూపాయల చొప్పున ఇస్తానని పవన్ గతంలో ప్రకటించారు. దీంతో ఆ సాయం అందించేందుకు పవన్ ఈ నెల 27న అంటే ఎల్లుండి ఇప్పటం రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు హైకోర్టు ఇప్పటం గ్రామస్తులు తమను తప్పుదోవ పట్టించారంటూ 100,000 జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో జరిమానా పడిన పిటిషనర్లకు 100,000 సాయం అందించడం నైతికంగా సరైనదేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ముందుగా అక్కడికి వెళ్లి వారికి సాయం అందిస్తే విమర్శలు తప్పవు. అలాగని మొహం చాటేస్తే పవన్ క్రెడిబిలిటీ మీద ప్రశ్నలు తప్పవు. దీంతో ఈ నెల 27న పవన్ రాకపై సస్పెన్స్ నెలకొంటుంది.